कलुषितमवधि। फ्रेंड्स वीडियो चूसर कदा मंची वीडियो अदी ओके चाला बागैते वच्चिंदी ओके मीकु डेमो अयिते चूपिच्चानु मीकु नच्चिते मात्रं लाइक चेयंडी कोंचें सपोर्ट अयिते चेयंडी मी सपोर्ट अयिते नाकु चाला अवसरं ई टाइम लो एंदुकंटे ई मध्यन मनकु रीच अनेदि तक्कुव उंदी एंदुकंटे नोटिफिकेशन चाला प्राब्लम वस्तुंदी काबट्टि मीरु सपोर्ट चेस्तारनि अनुकोनि ओक लाइक अयिते मर्चिपोवद्दु प्लीज ओके लाइक चेसि एंकरेज चेयंडी ओके ना इपड़े वीडियो स्टार्ट चेद्दाम ओकटे फोटो तोटी चेसुकोवच्चु काबट्टी चाला सिंपल मेथड इदी चाला सूपर गा अयिते उंटदी ट्राई चेयंडी ओके ना इपड़े एडिटिंग स्टार्ट चेद्दाम फ्रेंड्स इकड़े चूसुकोवच्चु अलर्ट मोशन ऐप अयिते ओपन चेसुकुन्ना नेनु ओके ना चाला सिंपल गा शार्ट गा चेप्तानु ओकटे फोटो अयिते यूज अवुतुंदी नेनु स्टार्टिंग लो कूडा चेप्पानु मीकु ओकटे फोटो अदि कूडा बैकग्राउंड रिमूव चेसुकुन्न फोटो बैकग्राउंड एला रिमूव चेसुकोवालो मीकु चाला मंदिकि तेलुसु ओके తెలియకపోతే నేను నిన్న వీడియో నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో అయితే ఇస్తాను ఓకే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని డెఫినెట్లీ ఆ వీడియో అయితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫాంట్ అయితే యూజ్ చేసిన ఓకేనా మీకు తప్పకుండా ఫాంట్ అయితే యూజ్ చేయాలి లేకపోతే లుక్ అయితే రాకపోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే ఫాంట్ అయినా ట్రై చేయవచ్చు మీ చేసేది ఓకే నేను మాత్రం నాకు నచ్చిన ఫాంట్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోకి యూజ్ చేసిన ఫాంట్స్ కూడా అవి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఓకేనా ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి నేను ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటే ఇచ్చాను మీకు ఓకేనా బీట్ మార్క్ అనుకోండి ఫుల్ ప్రాజెక్ట్ అనుకోండి ఓకే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం ఓకేనా ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది సాంగ్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి కెమెరా ఆన్ చేసుకోండి కెమెరా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫోటో ఉండదు ఏముండదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లిరిక్స్ ఉంటుంది ఓకే లిరిక్స్ అయితే ఉంటుంది ఓకే ఈ లిరికల్కి యానిమేషన్ కూడా చెప్తాను కాబట్టి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వద్దాం స్టార్టింగ్లో వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే మీరు ఏ యాప్లో అయినా రిమూవ్ చేసుకోండి కపుల్ ఫోటో అయితే కపుల్ ఫోటో లేకపోతే సింగిల్ గర్ల్ ఫోటో ఉంటే గర్ల్ ఫోటో బాయ్స్ ఫోటో అంటే బాయ్ ఫోటో టూ ఫోటోస్ యూజ్ చేసినా పర్వాలేదు కొంచెం టైపోగ్రఫీ టైప్లో ఉంటుంది టూ ఫోటోస్ తోటి లుక్ అయితే బాగుంటుంది ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను పూజ హెడ్ టేక్ దాంతోపాటు అల్లు అర్జున్ సార్ ఫోటో సెలెక్ట్ చేసి ఈ ఫోటోని వీడియో లాస్ట్లోకి అయితే జరుపుకుందాం ఫస్ట్ ఓకే జరిపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కరెక్ట్గా ఒక 4 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి వచ్చిన తర్వాత ఈ ఫోటోని మనం ఆ ప్లేస్లో ఏదైతే తీసుకోవాలి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు జెడ్ ఉంది 3 ఆప్షన్ ఉంది ఇక్కడ జెడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీని అయితే పైన జరపండి డెప్త్ అనేది క్రియేట్ చేసుకోవాలి మనం ఎంత పెడతారంటే 3000 వరకు పెట్టండి 3600-500 మధ్యలో పెట్టండి ఓకే ఇక్కడ నేను 3700 పెట్టుకున్నా పెడితే ఆ ఫోటో అనేది మనకు రొటేషన్ అయ్యి వచ్చింది అంటే హెడ్ అనేది కొంచెం కిందికి వచ్చింది ఇప్పుడు మనం దీని అయితే రొటేషన్ మళ్ళీ తిప్పాలి ఇక్కడ మనకు ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్ కనిపిస్తుంది మీకు సారీ 4 ఆప్షన్ ఇందులో ఈ సైజ్ ఆప్షన్ ఉంటుంది సైజ్ ఆప్షన్కి వెళ్ళి ఇలాగైతే చేస్తే మనకు ఫోటో అనేది కరెక్ట్గా వస్తుంది జూమ్ అయ్యి వస్తుంది ఇక్కడ చూడండి వచ్చింది కదా ఇలా అయితే వచ్చింది కరెక్ట్గా చూడండి మనకు ఫోటో ఎక్కడైతే కావాలో అక్కడ వచ్చింది ఇంకా కొంచెం జరుపుతారంటే అది కూడా చెప్తాను మీకు ఇప్పుడు కొంచెం ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఓకేనా ఇలా అయితే వస్తుంది ఈ ఫోటోని ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేయండి ఎందుకంటే చెప్తాను మీకు ఆఫ్ ఫోటో ఉన్నా పర్వాలేదు ఆఫ్ అంటే మరీ ఆఫ్ అవ్వద్దు లెగ్ దగ్గర నుంచి ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి చాలా బాగా వచ్చింది కానీ ఒకటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు ఆ ఫోటో ఏదైతే ఉందో ఫోటో బ్యాక్గ్రౌండ్ మన ఫోటో ఏదైతే ఉందో అది కింది నుంచి కట్ అవుతుంది దానికి కవర్ చేయడానికి నేను ఒకటి చెప్తాను కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే చూస్తున్నారో అదే ఇమేజ్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒకటి ఇస్తాను దాన్ని యాడ్ చేసుకోండి సేమ్ ఇమేజ్ ఓకే సేమ్ ఇమేజ్ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదైతే మనం కరెక్ట్గా ఏం చేస్తారంటే మనం ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసామో ఆ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాం ఓకే కాపీ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాత అదే ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ఆ ఫోటో పైన అయితే వచ్చేసింది మనకు వచ్చిన తర్వాత మనం ఇంకోటి చేయాలి దీన్ని కొంచెం జూమ్ చేద్దాం ఓకే జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ బార్లో WI వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే ఏం చేస్తారంటే యాంగిల్ ఏదైతే ఉందో
ఆ యాంగిల్ని 280 డిగ్రీస్ వేసుకోండి ఫస్ట్, 270 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనకు ఎండ్ అని ఉంది కదా, ఎండ్ని తక్కువ చేసుకోండి ఇలా. ఓకే, తక్కువ చేసుకున్నా, తక్కువ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫెదర్ ఉంటుంది, ఫెదర్ని పెంచుకోండి. ఓకే, మళ్ళీ యాంగిల్ పైన ఎండ్ ఉంది కదా, ఎండ్ని ఇంకా కొంచెం తగ్గించుకోండి. మనకు మన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోది కింది సైడ్ ఏదైతే ఉందో కట్ అయింది, అది కనిపించకుండా మాత్రమే చేయనికే ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, అది కనిపించకుండా చేయనికే మాత్రమే అది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లాస్ట్ రోకు జరుపుకుందాం, దాంతోపాటు ఫస్ట్ కూడా జరుపుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందన్నది. కింద మనకు ఫోటో అనేది ఇంకా కనిపిస్తుంది కాబట్టి కొంచెం పైన జరుపుకుందాం. ఓకే, కొంచెం కింద జరిపి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు అంటే ఎండ్ ఏదైతే ఉందో ఆ ఎండ్ని పైన తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, చూశారు కదా కింద మనకు ఏదైతే ఉందో అది కవర్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ గురించి కూడా చెప్తాను. ఓకే, ఇంకోటి లీఫ్ కూడా వస్తుంది, ఆ లీఫ్ గురించి కూడా చెప్తాను. ఇంకా ఫోటో మీరు ఇంకా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ యానిమేషన్ గురించి ఒకటేసారి చెప్తాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు సెకండ్ది వస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు లెటర్స్ కోల్ అవుట్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోండి, యానిమేషన్ వస్తుంది. దీన్ని కాపీ చేసి ప్రతి ఒక్క టెక్స్ట్కి పేస్ట్ చేసుకోండి, అదే వచ్చేస్తుంది యానిమేషన్, అదే యూజ్ చేసిన నేను కూడా. ఓకే ఓకే, ఇప్పుడు మనకు లీఫ్ కూడా వస్తుంది. ఆ లీఫ్ కోసం కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లీఫ్ వీడియో ఇచ్చాను. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా వీడియో కంటే, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేద్దాం మనం. ఎక్స్ట్రా పార్ట్ మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆ వీడియోని మనం మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి ఇక్కడ మనకు ఇక్కడ XYZ ఉంది, జెడ్ని పైన జరుపుకోండి. జరిపితే అది ఆటోమేటిక్గా వస్తుంది, చెప్తాను. ఇది కూడా 3600 పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు క్రోమాకీ ఉంది, క్రోమాకీ గ్రీన్ కలర్ తోటి యాడ్ చేస్తే రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయితే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో కొంచెం పెంచుకోండి, అంతే కొంచెం గ్రీన్ కలర్ అంత లైట్గా కనిపించకుండా. ఇప్పుడు చూడండి, ఆ లీఫ్ కూడా వచ్చింది, ఎఫెక్ట్ కూడా వచ్చింది, యానిమేషన్ కూడా వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. ఓకే, ఒక మంచి టైపోగ్రాఫీ టైప్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదే వీడియోని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. జై హింద్.